వెల్కమ్ టు అమలు కిచెన్. ఈ అమలు కిచెన్లో ఇప్పుడు మనం చేస్తుంది బాదం పాలు. ఈ బాదం పాలని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 2 గంటల ముందు బాదంని నానబెట్టుకొని పొట్టు తీసుకోవాలి. 1/2 కప్పు చిక్కటి పాలని తీసుకోవాలి. కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. 1/4 కప్పు షుగర్ని తీసుకోవాలి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బాదాంని మరియు 1/2 కప్పు పాలని తీసుకొని వేసుకోవాలి. దాన్ని మనం మిక్స్ పట్టుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 1 లీటర్ పాలు పోసుకోవాలి. లీటర్ పాలు పోసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని స్పూన్తో ఇలా కలుపుకుంటూ ఒక పొంగొచ్చే వరకు ఉంచాలి. పొంగొచ్చిన తర్వాత ఇంతవరకు చేసుకున్న బాదం పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత యాలుకల పొడి కొంచెం వేసుకోవాలి. వేసుకొని దానికి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. యాలుకల పొడి బాగా కలుపుకున్న తర్వాత 1/4 కప్పు చక్కెర వేసుకొని ఆ చక్కెర అంతా కూడా కరిగిందాకా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. అంతనండి, స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 1/2 అవర్ అట్లా పూర్తిగా చల్లార్చి తర్వాత ఒక 2 అవర్స్ అయినా 1 అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి.